శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. తెల్ల జిల్లేడు ఒత్తిడితో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. దైవదర్శనం చేసుకుంటారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి వృషభ రాశి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా అవినీతిగా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం వల్ల అన్ని విధాలుగా శ్రేయస్కరం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో మంచి మార్పులు ఉంటాయి. వివాహయత్నాలు సాగిస్తారు. రాజకీయ జీవితం బాగుంటుంది. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. కొద్దిపాటి ఒరుదురుకులు కూడా వారాంతంలో ఎదుర్కొంటారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనుల్లో పురోగతి కార్యసిద్ధి లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. రుణ బాధలు చాలా వరకు తీరుతాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. శత్రువులు ప్రయోజనాలు ఆశించి మీతో తాత్కాలిక రాజయత్నాలు సాగిస్తారు. వ్యాపారస్తులకు రొటేషన్లు బాగుంటాయి. నిష్కాడమైన చికాకులు పోతాయి. సన్మాన సత్కారాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిత్యం నాగసింధూరం ధరించండి. అందరికీ చిన్న మనవి. మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెనువెంటనే వివరాలకు ములుగు.com సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి కర్కాట రాశి. ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్పమైన ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. క్రయ విక్రయాలు సాగిస్తారు. సోదర వర్గం వల్ల లబ్ధి పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడతాయి. ఎక్కువగా ఇతరుల నుండి సలహాలను సూచనలు పాటిస్తారు. రుణాలు ఇవ్వటం తీసుకోవడం రెండు అనుకూలంగా పరిణమించవు. నిత్యం సర్వరక్షాసురంతో స్నానం ఆచరించడం, రుద్రకోచం పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. పెన్షన్ తాలూకు వ్యవహారాలు సానుకూలు పడతాయి. వాహనాలను అతివేగంగా నడుపుతారు. ఇది మంచిది కాదు. విదేశీ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు భాషాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. న్యాయరంగంలోని వారికి అనుకూలత. స్పెక్యులేషన్లో నష్టపోవటమే లాభంగా పరిణమిస్తుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు వహించండి. వారాంతంలో లాభం చేకూర్చే ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తోంది. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. శత్రువుకు యొక్క కుట్రలను తిప్పికొడతారు. హెచ్చు తగ్గులు సాగినా పనులకు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లదు. తదుపరి కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఓర్పు నేర్పులతో ముందుకు సాగుతారు. నిత్యం నాగసింధూరం ధరించడం అన్ని విధాల శ్రేయస్కరం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చర్చల్లో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఎదురైన ఒడిదుడుకులను కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కళారంగంలోని వారికి విదేశీ పర్యటన అవకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి తులారాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొంతవరకు రుణాలను తీరుస్తారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. క్రయ విక్రయాల్లో ఆలోచించి ముందుకు సాగడం చెప్పదగిన సూచన. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.
సోదరులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఆశించిన బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వాయిదా పద్ధతుల్లో భూమి కొనుగోలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. ఉన్నతాధికారుల మెప్పును అందుకునే విధంగా కార్యదక్షతను కనబరుస్తారు. మేలు చేకూర్చే అంశాలు తరిగి చేరుతాయి. నేర్పుగా అందిపుచ్చుకోండి. లాటరీలు వంటివి లాభించవు. తలనొప్పి లేక వెన్నునొప్పి విసుగు పుట్టిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వంటివి సకాలంలో చెల్లించడం వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవ సన్నిధిలో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి, చాలా మంచిది. వ్యాపార పురోభివృద్ధి బాగుంటుంది. తదుపరి ధనుసు రాశి. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకు ఎదురైనా అధిగమిస్తారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువ అవసరం. లక్ష్మీతామర పత్రతో నిత్యం ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఆశించిన స్థాయిలో ఉండదు. షేర్లు భూములు క్రయ విక్రయాల్లో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెనువెంటనే వివరాలకు ములుగు.com ని సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి. తదుపరి మకర రాశి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు లబ్ధి పొందుతారు. ఆస్తుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు దక్కుతాయి. రాజకీయ కళారంగాల్లోని వారికి సన్మానాలు ధన వస్తు లాభాలు పొందుతారు. చర్చల్లో పురోగతి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సోదరులను కలుసుకుని ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వస్తు వస్త్ర వాహనాలను కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. సన్నిహితుల నుండి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీ సూచన గోచరిస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభప్రదమైన ప్రసంగాలతో కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. హాయ్ సరోజా, రేపు మార్నింగ్ మా ఇంట్లో గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి, ఓకేనా? ఓ అదా, సడన్గా ఫిక్స్ అయింది, అందుకే ఫోన్లో పిలుస్తున్నా. ఈ పూజా స్టోర్ ఉంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పూజా సామాగ్రి పురోహితులు ఇంటికే వస్తారు. అవును, www.epoojastore.com. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మీకన్నా ఉన్నత శిఖరాల్లో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుంటారు. పోటీతత్వాన్ని పెంచుకుంటారు. అదృష్టాన్ని ఏమాత్రం నమ్ముకోరు. బౌన్స్ అయిన చెక్కులను గ్రహించడం కానీ మీరిచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వటం కానీ జరిగే సూచనలున్నాయి. చిక్కాకు కలిగి ఉంటారు. లిటిగేషన్ వ్యవహారంలో తలదూరుస్తారు. అయితే నష్టపోరు. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయోజనాలను ఆశించి కొందరు స్వార్థబుద్ధితో మీ స్నేహాలను చేస్తారు. కోర్టు తీర్పులు వాయిదాల్లో ఉండటం ఆలోచింపజేస్తుంది. నిత్యం మీరు సుదర్శన కవచం పఠించడం, తులసి కోటలో నీరు పోయడం వంటిది చాలా మంచిది. దూర ప్రాంతాల విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీ మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ములుగు సిద్ధాంతి గారి ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ హోమం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఈ హోమంలో పాల్గొనేవాళ్ళు వెనువెంటనే వివరాలకు ములుగు.com ని సంప్రదించండి. మంచి ఫలితాలను పొందండి.